నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చూసారా, ఈరోజు అన్ని మంచి మంచి కలర్ శారీస్ అన్నమాట. వీడియో లాస్ట్ దాకా చూడండి, వీడియో అయితే మిస్ అవ్వద్దు. సో బ్యూటిఫుల్ కలర్ శారీస్ మీరు అడుగుతున్న వామ్ సిల్క్ లో శారీస్ అయితే అడుగుతూ ఉన్నారు కంటిన్యూస్ గా. సో ఈ రోజు అయితే అన్ని కూడా వామ్ సిల్క్ శారీస్ లో కొత్త వెరైటీగా, అంటే క్రష్డ్ జెరీ లాగా వస్తుంది. చూడండి, క్రష్డ్ లాగా వస్తుంది జెరీ అంతా కూడా. డిఫరెంట్ గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ కలర్స్. సో కలర్స్ అయితే మాత్రం కూడా చాలా బాగున్నాయి. వీడియో లాస్ట్ దాకా చూడండి. సో బ్యూటిఫుల్ శారీస్ అనమాట. సో డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతాయి ఈ నెక్స్ట్ అప్కమింగ్ ఫెస్టివల్స్ కి. చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి, లైట్ వెయిట్ ఉండాలి, సింపుల్ శారీస్ ఉండాలి అనుకునే వాళ్ళకి డెఫినెట్ గా ఈ శారీస్ నచ్చుతాయి అనమాట. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకో. ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ శారీ అండి. ఎల్లో అండ్ పింక్ సార్ లైట్ వెయిట్ ఉంటాయండి. వామ్ సిల్క్ శారీస్ ఏంటి అంటే లైట్ వెయిట్ ఉంటాయి, డైబుల్ శారీస్ కానీ ఇవి మంచి జెరీతో వచ్చాయి. అసలు ఇదైతే స్టాక్ అవుట్ అయిపోతుంది ముందే చెప్తున్నాను. మళ్ళీ స్టాకింగ్ లో ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోలేదే అని అనుకోద్దు. సో నేను ఏవైతే లింక్ లో ఉంచి పర్చేస్ చేస్తానో అదే లింక్ ఇస్తాను మీకు, అప్పుడు సేమ్ ప్రోడక్ట్ అయితే వస్తుంది అనమాట. సో చూడండి, మంచి ఎల్లో కలర్ కి పింక్ కలర్ బార్డర్, అంటే ఈ జెరీ అనేది కొత్త స్టైల్ గా వచ్చింది చూడండి. ఇలా క్రష్డ్ జెరీ లాగా చూడండి, మొత్తం కూడా క్రష్డ్ జెరీ లాగా అనమాట. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, ఎల్లో అండ్ పింక్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. వామ్ సిల్క్ శారీస్ అండి ఇవి. వామ్ సిల్క్స్ వెరీ లైట్ వెయిట్ శారీస్. సో చాలా అంటే వెరీ లైట్ వెయిట్ గా ఉంది. పట్టుకుంటే పేపర్ ఉంది, ఇంకా పేపర్ వెయిట్ ఉండొచ్చేమో అంతే. ఇదిగోండి, ఇది పైన సైడ్ బార్డర్. చాలా ట్రెడిషనల్ గా కూడా ఉన్నాయి. కలర్స్ అయితే చూడండి, ఇది వచ్చేసి మంచి పింక్ పళ్ళు అనమాట. పళ్ళు చాలా బాగుంది. అండ్ మనం శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం కూడా బ్రొకెట్ వచ్చింది చూడండి. బ్లౌజ్ వచ్చేసి మొత్తం కూడా ఇలా జెరీతో వచ్చింది. ఈ జెరీ రావడమే ఇలా పాపప్ జెరీ లాగా వస్తుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ అయితే ఇలా జెరీ జెరీ పాపప్ అవుతుంది, బట్ ఫ్రంట్ సైడ్ అంతా ఏం లేదు. అసలు బ్లౌజ్ మీద కూడా చాలా నీట్ గా వచ్చింది చూడండి. ఓకే, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. సెల్ఫ్ గా కూడా వేసుకుంటే, అంటే ఇదే సింపుల్ గా స్టిచ్ చేసుకోవాలి వర్క్ బ్లౌజ్ కానీ ఏది అవసరం లేదు. చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇది పళ్ళు అండి, ఇది పళ్ళు అండ్ శారీ వచ్చేసి ఇదిగోండి, మంచి పింక్ అండ్ ఎల్లో. అసలు పింక్ ఎల్లో బాగుంది కదా. అసలు ఈ ఎల్లో అండ్ పింక్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో కుదిరితే ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అయ్యే టైం వరకల్లా స్టిచ్చింగ్ అయిపోతే కట్టుకొని చూపిస్తాను. సో ఎందుకంటే స్టిచ్చింగ్ కూడా అవ్వాలి కదా. సో చూడండి ఇలా అయితే ఉంటుంది, బాగుంది కదా, సూపర్ ఉంది. సో మంచి పింక్ అండ్ ఎల్లో. ఎల్లో వచ్చేసి పసుపు ఎల్లో అండి, ఇది మస్టర్డ్ ఎల్లో. మస్టర్డ్ ఎల్లో కదా, మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది ఎల్లోకి. ఓకే, మంచి మంచిగా పసుపు అంటే కూడా మంచి లెమన్ ఎల్లో మిక్స్డ్ పసుపు ఎల్లో ఉంటుంది, మంచి ఎల్లో అండి, ఎగ్జాక్ట్ ఎల్లో. చూడండి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మనకి జెరీ బూటీస్ వస్తాయి. వెనకాల ఏం తట్టుకోవడానికి ఉండదు చూడండి. బ్యాక్ సైడ్ అయితే అసలు ఏమీ తట్టుకోవడానికి ఏమీ లేదు చూడండి. ఈ జెరీ బూటీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే, ఇదిగోండి కంప్లీట్ శారీ అంతా కూడా. ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మనకి బూటీస్ వస్తాయి అనమాట. అండ్ పైన సైడ్ బార్డర్ అనేది సింగిల్ కలర్ అయిపోతుంది మనకి కుచ్చుల దగ్గర. అండ్ ఇలా చూడండి, ఎండ్ ఆఫ్ ద శారీ వరకు కూడా బార్డర్ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద శారీ కూడా నో ప్లెయిన్ క్లాత్ మనకి జెరీ బూటీస్ వస్తాయి. నో ప్లెయిన్ క్లాత్ అండి ఈ శారీస్ కి, నో ప్లెయిన్ క్లాత్. వామ్ సిల్క్ లైట్ వెయిట్ శారీస్ అనమాట. మీరు ఎవరైతే కంటిన్యూగా మెసేజ్ లో కమెంట్స్ లో పెడుతున్నారో, ఒక వామ్ సిల్క్ శారీస్ చూపించట్లేదు ఏంటి మధ్య అని. సో చూడండి వామ్ సిల్క్ శారీస్ లో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ శారీ. సో ఇదైతే స్టాక్ అవుట్ అయిపోతుంది. సో చూడండి మంచి, ఇవన్నీ కూడా బయట వెళ్ళినా కూడా మనకి 1400-1600 ఆ రేంజ్ లో ఉంటాయి, 1650 బయట వెళ్తే. సో మనకి మీషోలో మంచి ప్రైస్ లో అయితే వస్తుంది. సో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. బ్యూటిఫుల్ ఎల్లో అండ్ పింక్ చాలా బాగుంది. హల్దీ రసమ్స్ కానివ్వండి, మ్యారేజెస్ కి అయితే సూపర్ ఉంటుంది. వై బికాస్ ఫోటోజెనిక్ గా కూడా చాలా బాగా పడుతుంది. అండ్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది కదా, వాటర్ పడినా ఏం కాదు ఆ శారీకి. అందుకు వన్ మోర్ శారీ వచ్చేసి మంచి పింక్ అండ్ ఆరెంజ్ అనమాట. ఇది అయితే కాంబినేషన్ ఇంకా సూపరా సూపర్ సూపర్ ఉంది. సో బార్డర్ చూడండి చాలా బాగుంది. శారీ చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి కింద బార్డర్ వచ్చేసి మంచిగా ఇలా అయితే వచ్చింది అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా పింక్ కలర్, మంచి పింక్, మంచి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ కి అయితే ఫిదా అయిపోవాలి, సూపర్ ఉంది. పైన వచ్చేసి ఆరెంజ్. అసలు నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదు, ఈ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అయితే లేదు నా దగ్గర.
నా దగ్గర పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంది, పింక్ అండ్ ఆరెంజ్ లేదు. ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ చూడండి, పైన సైడ్ జెరీ బార్డర్ మొత్తం కూడా జెరీ ఫ్లవర్స్, ఇవంతా జెరీ. ఓకే, ఇదంతా కూడా కింద జెరీ చూడండి, ఎంత బాగుందో బార్డర్ కూడా. ఇవి మంచి వార్మ్ సిల్క్స్, లైట్ వెయిట్, వెయిట్ లో ఎక్కువ వెయిట్ ఉండవు. వాషబుల్ లా అంటే జస్ట్ హ్యాండ్ వాష్, అంటే మీరు బకెట్ లో ముంచి తీసేయచ్చు, ఏమి అవ్వదు. అంటే దీనికి ఏం కలర్ స్ప్రెడ్ అవ్వదు. బికాస్ ఏంటి అంటే ఇవి డయబుల్ శారీస్ అంటారు, కానీ వీటిలో ఏంటంటే ఈ డయబుల్ లిటిల్ ఆర్గెన్జా కూడా కొంచెం మిక్స్డే ఉంది. అసలు సాఫ్టే గానీ ఇవేం కలర్ పో అది మాత్రం చెప్పగలను. ఓకే, కొన్ని అయితే కలర్ పోయి తెలిసిపోతాయి, ఇవి కలర్ పోతాయి అని చెప్పేస్తాను నేను. సో చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, అన్నిటికీ కూడా బ్రొకెట్ బ్లౌజ్ పీస్ వస్తుంది. సో మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదిగోండి, అన్నిటికీ కూడా సేమ్ టైప్ ఆఫ్ బ్లౌజ్ పీసే వచ్చింది. ఓకే, ఈ కలర్ లేని వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు, అంటే ఎల్లోస్ కామన్ గా అందరి దగ్గర ఉంటాయిగా. ఇది వచ్చేసి పల్లు అండ్ మిడిల్ పార్ట్ లో ఈ శారీకి బుటి వేరేగా వచ్చింది, బ్యాక్ సైడ్ ఆఫ్ ద బుటి. ఇప్పుడు దూరం నుంచి శారీ అంతా చూపించేస్తాను. పింక్ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ చూడండి. సో కంప్లీట్ శారీ మీరు ఇలా షాప్ కి వెళ్ళి చూసినట్టుగా మొత్తం క్లియర్ గా చూడొచ్చు. నేనైతే కంప్లీట్ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇది ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ, నో ప్లెయిన్ క్లాత్ చూడండి బ్యాక్ సైడ్. సో బార్డర్ కూడా వచ్చింది ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ. శారీ కలర్స్ అయితే అస్సం అంటే అస్సం ఉన్నాయి. పైన సైడ్ బార్డర్ చాలా బాగుంది, కింద సైడ్ అంతా కూడా బార్డర్ కూడా హైలైట్ గా వచ్చింది. కింద బార్డర్ కూడా బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది దీనికి, ఇందాక దానికంటే ఇది బిగ్ సైజ్ బార్డర్ అనమాట. కాస్త ఇదిగోండి ఇంత కొంచెం బిగ్ సైజ్ బార్డర్. ఓకే, ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ కలర్ వచ్చేసి మనకి పింక్ అండ్ ఆరెంజ్ అండి, ఆరెంజ్. ఇది మస్టర్డ్ ఎల్లో అనుకునేరు, ఎల్లో కాదు ఆరెంజ్, అంటే డార్క్ ఆరెంజ్ కాదు, ఎల్లో మిక్స్డ్ ఆరెంజ్. ఓకే, దిస్ ఇస్ సెకండ్ కలర్. ఓకే, అసలు ఈ రోజు వీడియోలో మాత్రం శారీ కలర్స్ అన్ని నాకు పర్సనలీ పిచ్చి పిచ్చిగా నచ్చిన కలర్స్. ఈ కలర్ అయితే మోస్ట్, ఇంకా అసలు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ ఈ కలర్. సో ఇప్పుడు ఈ కలర్ శారీ మీషోలో దొరికేస్తుంది, మంచి లైట్ లావెండర్ అంటే లిలాక్ షేడ్స్ అంటారనమాట, కొంచెం పింక్ మిక్స్డ్ లావెండర్ ఉంటుంది లిలాక్ షేడ్. దానికి ఇలా మనకి ఇవి జనరల్ గా గద్దవాల్ గానీ ఒక టైప్ ఆఫ్ బార్డర్స్ ఉంటాయి, ఆ టైప్ ఆఫ్ బార్డర్ ఈ ఒక మంచి బ్లూ విత్ లిలాక్. ఇది వచ్చేసి పైన సైడ్ బార్డర్ మంచి లైట్ కలర్. ఇదైతే డిఫరెంట్ గా లైట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉంది. ఈ కలర్ లేని వాళ్ళు కూడా ఈ కలర్ తీసుకోవచ్చు. ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా దగ్గరగా చూపిస్తాను. బ్లౌజ్ అండ్ పల్లు కొందరికి ఏంటి అంటే ఫాస్ట్ గా శారీ చూపించేసి ఏంటి అంటారు, కానీ కొందరు ఏంటి ఇలా పళ్ళు బ్లౌజ్ అంతా క్లియర్ గా చూపియండి అని కొందరు. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. సో పర్టికులర్ గా ప్రతి శారీ కూడా పళ్ళు బ్లౌజ్ కంప్లీట్ గా ముందే ఇలా మొత్తం ఓపెన్ చేస్తూ ఉంటాను కాబట్టి క్లియర్ గా చూడొచ్చు. ఇదిగోండి ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ. ఎండింగ్ పార్ట్ వస్తున్నప్పుడు మనకి పైన సైడ్ బార్డర్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతుంది, కింద బార్డర్ మాత్రం అలాగే ఉంటుంది. ఇది ఎండ్ పార్ట్ ఆఫ్ ద శారీ అండి. మంచి పింక్ మిక్స్డ్ లావెండర్ కలర్ అనమాట, మంచి పింక్ మిక్స్డ్ లావెండర్ కలర్, సూపర్ అంటే సూపర్ ఉంది. సో డెఫినెట్ గా ఈ శారీ కూడా ఈ కలర్స్ లేని వాళ్ళు ఈ కలర్ కూడా ట్రై చేయొచ్చు. సో అన్ని కూడా సేమ్ శారీసే, బట్ బార్డర్ డిఫరెంట్ ఉంది, ఈ మధ్యలో వచ్చిన బూటీ డిఫరెంట్ ఉంది, ఏ శారీకి ఆ శారీలో ఫ్లవర్ అనేది డిఫరెంట్ గా వచ్చింది. ఓకే, ఈ బూటీ అనేది ట్రెండ్ అంటే కొంచెం క్రష్డ్ జెరీ బూటీ టైప్ అనమాట. ఓకే, ఈ జెరీస్ కూడా ఏంటంటే మంచిగా బార్డర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి కలర్స్. ఓకే, ఇలా నచ్చితే ఈ కలర్ తీసుకోండి. అండ్ ఈ రెండు కొత్త కలర్స్ లైక్ మంచి రాణి పింక్ కి ఆరెంజ్ కాంబినేషన్, లావెండర్ కి మనకి డార్క్ బ్లూ కాంబినేషన్, అండ్ ఎల్లో అండ్ పింక్ ఆర్ రెగ్యులర్ కాంబినేషన్, అండ్ గ్రీన్ అండ్ పింక్ కూడా రెగ్యులర్ కాంబినేషన్. అసలు ఈ శారీ కూడా ఎంత బాగుంది చూడండి, వా బార్డర్ చూడండి ఒక్కసారి. సో బార్డర్ కూడా ఎంత క్లియర్ అండ్ క్లారిటీగా ఉంది. ఫ్లవర్స్ చూసారా, ప్రతి శారీలో ఫ్లవర్ అనేది చాలా నీట్ గా, దేని దానికి స్పెషల్ ఫ్లవర్స్ అంటే సేమ్ ఫ్లవర్స్ టైప్, సేమ్ శారీస్ కదా, సేమ్ ఫ్యాబ్రిక్ వైజ్ సేమ్ బట్ లుక్ వైజ్ డిఫరెంట్.
ఈ పైన సైడ్ జరీ కూడా చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది ఈ శారీస్ అయితే. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఫాస్ట్ గా చూపించేస్తాను. అండ్ ఇది వచ్చేసి వా బ్లౌజ్ చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి బ్లౌజ్, శారీలో బ్లౌజ్ చూసారా, ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు, ఇది వచ్చేసి పళ్ళు. అండ్ శారీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రెడ్ కలర్ విత్ ద గ్రీన్ బార్డర్, ఎవర్ ట్రెండ్ అండ్ ఎవర్ గ్రీన్ కలర్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట చెప్పాలి. నాకు ఈ బార్డర్ బాగా నచ్చింది. సో మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ కూడా నీట్ గా వచ్చాయి జెరీ బూటీస్ అనేది. అండ్ ఇదిగోండి కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్ గా ఉండే టైప్ శారీస్ అనమాట ఇవి. సో ఇలా కదా, ఇంత పెద్ద బార్డర్ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కూడా ఇలా బార్డర్ మడత పెట్టంగానే ఇమీడియట్ గా ఇలా మంచిగా నీట్ గా మడత వచ్చేసింది చూడండి, స్టెప్స్ కూడా ఇలా వచ్చేస్తాయి. సో సూపర్ ఉంది శారీ అయితే, డెఫినెట్ గా మీకు కనుక నచ్చితే పర్చేస్ చేయొచ్చు. రెడ్ కి మంచిగా జెరీ బార్డర్స్, జెరీ మంచి జెరీ బార్డర్స్ అయితే వచ్చాయి. మిడిల్ బూటీ అంతా కూడా బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ కూడా చూసేయండి, ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ, ఎక్కడ ఏమి తట్టుకోవడానికి లేదు. అండ్ ఏ శారీకి ఆ శారీ చాలా స్పెషల్ గా ఉంది. సో నేను మంచి కలర్స్ ఉన్న అన్ని శారీస్ అయితే ఈ వీడియోలో చూపించాను. సో బ్యూటిఫుల్ కలర్స్, ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు చూడండి. మంచి సిస్టర్స్ నాలుగురు కలిసి తీసుకున్న మంచి, ప్రతి ఏ కలర్ ఆ కలర్ యూనిక్ గా ఉంది, కొత్తగా ఉన్నాయి. అండ్ బట్ లుక్ వైస్ కూడా ఇది ఎవరు ట్రెండింగ్ కలర్స్ అయినా కూడా లుక్ వైస్ కూడా చాలా బాగుంది. ఇది కింద సైడ్ నాకు ఈ బార్డర్ అయితే చాలా బాగా నచ్చిందండి, గ్రీన్ లో, గ్రీన్ లో శారీ కూడా చాలా బాగుంది. ఓకే మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో దిస్ ఈస్ మై వీడియో. సో మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మీకు నచ్చిన ఏ శారీ అయినా నేను ఇచ్చే లింక్ త్రూ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.